విశాఖలో బాలికపై అత్యాచారం జరగడం బాధాకరమన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. నిందితులను కఠినంగా శిక్షించి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ విషయంపై విశాఖ పోలీస్ కమిషనర్తో మాట్లాడతానని అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం జగన్ కూడా సీరియస్ గా ఉన్నారన్నారు మంత్రి అవంతి. ఆంధ్ర ఐడల్ 2019 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి యువతలో టాలెంట్ ను బయటకు తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. పోస్టర్ రిలీజ్, టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. లోకల్ టాలెంట్ని ఈ సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ మరి మిగిలిన కల్చరల్ యాక్టివిటీస్లో లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసే విధంగా ఇలాంటి ఈవెంట్స్ మరిన్ని విశాఖపట్నంలో జరగాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో జరిగే ప్రతి ఈవెంట్ కూడా ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఎప్పుడు కూడా తప్పనిసరిగా మంచి ప్రోత్సాహాలు అందించి మరి వీళ్ళు క్యాష్ ప్రైజెస్ కూడా పెట్టారు. 25 డిసెంబర్ మరి ఫైనల్ ఈవెంట్, కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అటు అవినీతిని అరికట్టే ఏసీబీ అధికారులే అవినీతి కేసులో దొరకడం చాలా బాధాకరమన్నారు అవంతి శ్రీనివాస్. అవినీతి పెరగకుండా కాపాడుస్తున్న ఏసీబీ అధికారులే ఆ రకంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. తప్పనిసరిగా వారు ఎంత పెద్దవారైనా ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే నిన్నే కేబినెట్ డిస్కషన్ కూడా వచ్చింది, ఇలా బాలికలు మీద ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయని. నిన్న మనం విశాఖపట్నం జరగడం చాలా దురదృష్టం. సిపి గారితో కూడా మాట్లాడతాం, నేను సీఎం గారు కూడా చాలా విషయంలో చాలా కఠినంగా వ్యవహరించమని చెప్పారు. ఎందుకంటే మా మహిళా మంత్రులు నిన్న కేబినెట్లో చెప్పారు, సార్ ఇలాగా మహిళల మీద ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఇలాంటి జరగకుండా చూడాలంటే ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. నిందితులకి కఠినమైన శిక్షలు పెడితే అది ఒక లెసన్ కింద ఉంటుంది, భయం కింద ఉంటుంది. కాబట్టి పోలీస్ అధికారులు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇలాంటి కేసుల్లో సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి, దోషులను కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం